काटन असोसिएशन आध्र्यन दिवंगत मंत्री मेकपाटी गौतम रेड्डी संताप सभ जम होम मंत्री सुचरित इतर नेतलू पाल्गोनी गौतम रेड्डी की घन निवाळुलर्पिंची आयन सेवलनु कोनियाडारु రాజకీయాల్లో ఎంతో క్రమశిక్షణతో మెలిగిన నాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ మేరకు నగరంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో గురువారం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రితో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలిగిరి లక్ష్మణ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీలో పారిశ్రామికవేత్తలకు నిత్యం అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి మేకపాటి ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా హోం మంత్రి ఎంపీ తెలిపారు. రాజకీయాల్లో ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి ఆకస్మికంగా మరణించడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని వారు తెలిపారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరి మేకపాటి కుటుంబం ధైర్యంతో ముందుకు సాగాలని సుచరిత శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. మనకు రాజకీయాల్లో సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎదుటి వ్యక్తిని తిడితేనే ఎంత ఎక్కువగా మనం విమర్శించగలిగితే అంత గొప్ప రాజకీయ నాయకులు అనుకునేటువంటి పరిస్థితుల్లో మరి గౌతమ్ రెడ్డి గారు ఎప్పుడూ ఎక్కడ కూడా ఎవరిని మాట్లాడరు, చిరునవ్వుతో తల వంచుకుని తన పని తను చేసుకుపోతూ ఉంటారు. మరి ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్గా వారు సరైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారని చెప్పేసి మేము ఎప్పుడు అనుకుంటాం. ఎందుకంటే వారు ఒక పారిశ్రామికవేత్తగా పారిశ్రామికవేత్తల కష్టాలు సుఖాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అంటే ఆయనకి ఇచ్చినటువంటి శాఖను నిర్వర్తించడానికి వారు నిరంతరం కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా అంటే పార్టీలకు అతీతంగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఏ విధంగా కూడా వేరేగా మాట్లాడింది కానీ వేరేగా ముద్ర వేయడానికి ప్రయత్నించింది కానీ ఎక్కడా లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి అలా మళ్ళీ బయటికి వెళ్ళటం అంత ఏ విధమైన చెడు పేరు కానీ చెడు ముద్ర కానీ వేసుకోకుండా బయటికి వెళ్ళటం అనేది చాలా కష్టమైన విషయం. ఏటో ఏదో ఒక విధంగా అటో ఇటో తోస్తారు. కంపల్సరీగా ఎవరినో ఒకరి మీద గట్టిగా మాట్లాడమని మాట్లాడాల్సి వస్తుంది. అలాగే కంపల్సరీగా ఏదో ఒకటి మనకి నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిన అవసరం కల్పిస్తారు, అవసరం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వాటన్నిటినీ కాదు పక్కకు తోసి నుంచోవటం అనేది చాలా చాలా ఈ రోజుల్లో అయితే చాలా చాలా కష్టమైన విషయం.